విజయనగరం జిల్లా ఏఎస్పీబీ రాజకుమారి ఐపీఎస్ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో ఈ నెల 2న రాజ్యసభ సభ్యుడు శ్రీ విజయసాయిరెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ నిమిత్తం మరియు సంఘటన వివరాలు తెలుసుకునేందుకు గాను శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారిని హాజరు కావాల్సిందిగా పోలీసులు ఇప్పటికే పలుమార్లు కోరడమైనది. కానీ శ్రీ కళా వెంకట్రావు గారు సరిగ్గా స్పందించినందున ఈ కేసు దర్యాప్తులో భాగంగా దర్యాప్తు అధికారి అయిన విజయనగరం రూరల్ సిఐ జనవరి 20న శ్రీ కళా వెంకట్రావు గారిని విచారణ నిమిత్తం పిలిచి విచారణ అనంతరం నోటీస్ ఇచ్చి తిరిగి పంపించారని, ఈ కేసుకు సంబంధించి 7గురిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారని, ఈ కేసు విచారణలో భాగంగానే శ్రీ కళా వెంకట్రావు గారిని పిలవడం, సంఘటనా స్థలానికి సంబంధించి వివరాలు తెలుసుకొని నోటీసు ఇవ్వడం, విచారణ పూర్తయిన తర్వాత విడిచిపెట్టడం జరిగిందని, చట్టం ముందు అందరూ సమానమే, చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఈ సందర్భంగా ఆమె మీడియాకు వెల్లడించారు. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో ఈ నెల 2న కేసు నమోదు చేయబడింది. ఈ కేసులో నిందితులుగా చేర్చిన వారిలో A3గా శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారిని చేర్చడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారిని 2న జరిగినటువంటి సంఘటన వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారి అయినటువంటి విజయనగరం రూరల్ సిఐ గారు ఆయన్ని పలుమార్లు విచారణకు రమ్మని పిలవడం జరిగింది. శ్రీ కళా వెంకట్రావు గారు సరిగా స్పందించినందున మరి ఈరోజు దర్యాప్తు అధికారి అయినటువంటి విజయనగరం రూరల్ సిఐ గారు మరి శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారిని విచారణ నిమిత్తం సంఘటన యొక్క వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తులో భాగంగా మరి ఈరోజు ఆయన్ను పిలిచి విచారించి విచారణ అనంతరం ఆయనకు నోటీసు ఇచ్చి తిరిగి పంపించడం జరిగింది. అయితే ఈ కేసులో ఈ సంఘటనకు సంబంధించి ఆ రోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారి యొక్క కారు మీద జరిగినటువంటి దాడిలో భాగంగా దానికి నమోదైన కేసులో నిందితుల్ని గుర్తించి ఒక 7గురు నిందితుల్ని అదుపులోకి తీసుకొని ఈరోజు దర్యాప్తు అధికారి అయినటువంటి విజయనగరం రూరల్ సిఐ వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే చట్టం ముందు అందరూ సమానమే, దర్యాప్తులో భాగంగానే ఈరోజు శ్రీ కళా వెంకట్రావు గారిని విచారణ నిమిత్తం పిలిపించడం జరిగింది. ఎందుకంటే ఎఫ్ఐఆర్లో ఆయన నిందితులుగా నమోదై ఉన్నారు కాబట్టి ఆ సంఘటన వివరాలు తెలుసుకునేందుకు, అలాగే ఆ సంఘటన గురించినటువంటి విషయాలు తెలుసుకునేందుకు, ఆయన యొక్క వెర్షన్ వినడానికి ఈరోజు విచారణ నిమిత్తం పిలిపించడం జరిగింది. దర్యాప్తులో భాగంగానే చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి ఎఫ్ఐఆర్లో నమోదైనటువంటి మరి నిందితులని ఎవరి మీద అయితే సాక్ష్యాధారాలు నిరూపించబడ్డాయో వారిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వారిని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో సాక్ష్యాధారాలను బట్టి తదుపరి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం జరిగింది.